అమెరికా నుంచో రష్యా నుంచో దిగుసట్టు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు ఎందుకు? తెలుగులో మాట్లాడు. లాయర్ గారు ఉన్నారా? ఎందుకు? ప్రైవేట్ గా మాట్లాడాలి. ఏంటే ఏంటే ప్రైవేట్ గా మాట్లాడేది? పబ్లిక్ వైఫ్ నేను ఇక్కడ ఉంటుండగా. చూడండి, ఇది మీతో ప్రైవేట్ గా మాట్లాడతానంటుంది. ఇదిగో చూడండి, అది గిది అని పిచ్చి పిచ్చిగా మాట్లాడారంటే మర్యాద ఉండదు. ఏంటే ఏం చేస్తావంటే నువ్వు? నేను లాయర్ గారితో మాట్లాడాలి. లాయర్? నేనే. లాయర్ స్వప్న గారితో మాట్లాడాలి. ఆ స్వప్నకి సెంటర్ నేనే. विड़ाको इवकते लाभ कमा ఇలాంటి కేసులు మా అమ్మే టేకప్ చేయదు. ఏ వీలైనంత వరకు కలిసి ఉండే కేసులే గాని విడిపోయే కేసుల్ని ఒప్పుకోదు. లాయర్ అని బోర్డు పెట్టుకున్నాక ఏ కేసు వచ్చినా ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకో అమ్మా, వెళ్ళురా. ఆ బోర్డు తీసి అవతల పారే. తీసి పారేస్తావు నువ్వు చెప్పావని? ఏమి డాడీ, ఇవిడ మొగుడికి విడాకులు ఇస్తుందట. ఎవరావిడ పాపం? ఆవిడకి మొగుడే పాపం. మనిషిని చూస్తే తెలియట్లే బజార్ మనిషిలాగా. ఎందుకు మాట్లాడారు? అందుకనే ఇలాంటి వాళ్ళు వస్తారని బొమ్మ దగ్గర గోండాన్ని కాపలా పెట్టమన్నారు. బొమ్మ దగ్గర గోండా ఎందుకు? మరణానికి గోండా కాదు గోర్క. అదే అదే అన్నాను, నోరు తిరగలేదు. ఎందుకు అలా కోపడతారు? చూడమ్మా, సమస్యలకు పరిష్కారం చావనుకుంటే ప్రపంచంలో మనుషులే మిగలరు. సమస్యలు వచ్చినప్పుడే సమర్థించుకోవాలి. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయకు. అలాగే. చూడమ్మా, ఇదిగో నీ పెట్టే. నువ్వు వద్దకుంటున్న ఇంటి ఆవిడ పంపించేసింది, మళ్ళీ ఆ ఇంటికి రావద్దండి. ఏ, నేను వాళ్ళ దృష్టిలో చెడిపోయిన దాన్ని. బహుశా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా చెడిపోతారనేవో. వస్తానండి, వస్తా. నీకెంత ఖర్చయింది? నువ్వు నా మీద ఎంత పెట్టుబడి పెట్టావు? నువ్వు ఎంత పెట్టుబడి పెట్టినా నా దగ్గర ఉంది ఇది. చూడండి, పెట్టుబడి పెట్టడానికి ఇది వ్యాపారం కాదు. వ్యాపారం కాకపోతే ఎందుకు ఇంత పెట్టుబడి పెట్టావు? మనసా, జాల, సానుభూత? సత్తుందో బ్రతుకుందో కూడా తెలియని దాని మీద ఏ వ్యాపారస్తుడు పెట్టుబడి పెట్టడు. మరి ఈ వ్యాపారస్తుడు ఎందుకు పెట్టాడు? సారీ, మిమ్మల్ని అడ్డం పెట్టుకుని నేను వ్యాపారం చేయదు. మా వ్యాపారంలోకి మీరు తీసుకురాబడ్డారు. దానికి దీనికి ఏమిటి తేడా? సావడానికి చంపడానికి ఉన్న తేడా. మరి అంత తేడా తెలిసిన వాడివి, ఇంత రాక్షసంగా ఎలా ప్రవర్తించావు? మనుషుల్లో రాక్షసులు అంటూ ప్రత్యేకంగా ఉంది. పరిస్థితులే మనుషులను రాక్షసులు చేస్తాయి. మా జీవితానికి ఇది ఒక బ్రతుకు తెరువు అవుతుందనుకున్నాను. నా బ్రతుకు తెరువు కొందరు జీవితాన్ని నాశనం చేస్తాను. నేను కల్లో కూడా ఊహించలేదు. నేను మనిషిని, నాకు సొంత చెల్లెలు లేకపోయినా చెల్లెలు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తల్లి లేదు అన్నా ఉంది. ఆమె తల్లి కాదు, దేవత. నా ఒంట్లో రక్తం ఉంది కాబట్టి నేను చేసిన తప్పు తెలుసుకోగలిగాను. నా ఒంట్లో నీరుంది కాబట్టి నీ పరిస్థితి చూసి కనీరు కాచగలిగాను. చూడగలుగు, ప్రతి మనిషి ఏదో పరిస్థితిలో ఏదో ఒక సందర్భంలో తప్పు చేసుకుంటాడు. తన తప్పు తను తెలుసుకునేవాడు మనిషి అవుతాడు. తన తప్పు తను సరిదిద్దుకోగలిగిన వాడు మానవుడు అవుతాడు. నేను చేసిన తప్పు వల్ల నీ జీవితం నాశనమైంది. మళ్ళీ నీ జీవితం నా ద్వారానే బాగుపడాలి. అవకాశం నాకు ప్లీజ్. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం జగకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం
నమస్కారం. నమస్కారం. ఇదిగోండి మీటర్. ఇదేంటి? మీరు ఇచ్చిన 10,000. ఈ 10,000 వల్లే ఆ అమ్మాయి జీవితం నాశనం అయింది. మీ 10,000 మీరు తీసుకున్న అమ్మాయి జీవితం నిలబెట్టింది. 10,000 ఏంటి? ఏమి ఇవ్వడం ఏంటి? నా వల్ల అమ్మాయి జీవితం నాశనం కావడం ఏంటి? అదేం సార్ అలా మాట్లాడతారు? ఆ అమ్మాయి మీ అబ్బాయిని ప్రేమించింది. ఆ అమ్మాయితో నాకు ఏ విధమైన సంబంధం లేదని మీకు తెలుసు. కేవలం మీరు 10,000 ఇవ్వటం వల్ల నేను అబద్ధం సృష్టించి చెప్పాను. ఇప్పుడు అమ్మాయి జీవితం నాశనం చేశాను. ఆ అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసుకుని. మీతో సంబంధం ఉన్న అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి ఎలా పెళ్లి చేస్తావయ్యా? లాయర్ గారు అలా చెప్పంటే కదా నేను చెప్పాను. లాయర్ గారు? లాయర్ గారు చెప్పడం ఏంటి? ఇక్కడే ఉన్నారు, వెళ్ళి మాట్లాడు. లాయర్ గారు ఏమండి? లాయర్ గారు, ఈ అమ్మాయికి నాకు సంబంధం ఉందని నాతో అబద్ధ సాక్ష్యం చెప్పించి ఆయనతో 10,000 ఇప్పించింది మీరు కాదు? ఏమిటి సార్, మా ఇతను కోర్టులో చెప్పింది అబద్ధ సాక్ష్యమా? బలేవారు సార్ మీరు. నేనేమిటి అబద్ధ సాక్ష్యం చెప్పించడం? ఇన్నేళ్ల నా సర్వీస్ లో నేను ఎప్పుడైనా అబద్ధ సాక్ష్యం చెప్పించడం చూశారు సార్ మీరు? ఏమయ్యా, నువ్వు నేను ఎప్పుడు కలుసుకున్నావు, ఎప్పుడు మాట్లాడుకున్నావు? ఈ కేసుతో నాకు సంబంధం ఉంది, నేను సాక్ష్యం చెప్తాను అన్నావు. సరే రమ్మన్నాను, వచ్చావు, సాక్ష్యం చెప్పావు. సార్, మీకు పిల్లలు ఉన్నారో లేదో నాకు సరిగ్గా తెలియదు. ఆడపిల్లలు ఉండే ఉంటారు. ఒక ఆడపిల్ల ఉసురు మాత్రం పూసుకోవద్దని చెప్తున్నాను. కేవలం ఈ పిల్ల పెళ్లి పాడు చేయడం కోసం నాతో మీరు అబద్ధ సాక్ష్యం చెప్పించారు. ఏమండి ధనంజయరావు గారు, ఏమిటి న్యూసెస్ అంత? న్యూసెస్ కాదండి, మహా న్యూసెస్. ఆనాడు తన పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని నేను చంపడానికి ప్రయత్నించానని నా మీద పోలీస్ కేసు పెట్టింది. కోర్టులో సాక్ష్యం ఇచ్చాడని 1,00,000 రూపాయలకు ఇతని బుట్టలో వేసుకొని ఉంటుంది. ఇప్పుడు ఈ పెళ్లి ఆపేసి నా ఆస్తితో కొట్టాలని చూస్తుంది. ఇదంతా బ్లాక్ మెయిలింగ్ అండి. ఇన్స్పెక్టర్ గారు చూడండి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? మర్యాదగా ఇక్కడికి బయటికి వెళ్ళండి, లేకపోతే అరెస్ట్ చేస్తాను. నిజమే చెప్తున్నాను, కేవలం నా ఒక్క అబద్ధ సాక్ష్యం వల్ల అమ్మాయి జీవితం నాశనం చేయకండి. అంటే నువ్వు చెప్పిన అబద్ధము సాక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని నేను తీర్పు చెప్పానంటావా? అంటే మేమంతా అసమర్థం అంటావా? అబద్ధము సాక్ష్యం ఏదో నిజమేదో మాకు తెలియదంటావా? ఇప్పుడు అనవసరంగా నువ్వేదో చేయడానికి వచ్చి మరేదో చేయడానికి ప్రయత్నించు. వెళ్ళు, అమ్మాయిని తీసుకుని వెళ్ళు. ఇదిగో జడ్జి గారు కూడా కోపొచ్చు. వెళ్ళు వెళ్ళవయ్యా. చూడు తమ్ముడు, నా మాట నాకు కల్పనకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం నీకు కల్పనకు ఉన్న సంబంధాన్ని చేకొట్టడం కోసమే మీ నాన్న 70 చూపించి నాతో అబద్ధం సాక్ష్యం చెప్పించాడు. ప్లీజ్ నా మాట నమ్ము, నాకు ఆ అమ్మాయికి ఏం సంబంధం లేదు. ఆ అమ్మాయి జీవితం నాశనం చేయదు. ఆ అమ్మాయి జీవితం నాశనం చేయదు అంటావు, మరి ఈ అమ్మాయి జీవితం నాశనం చేయమంటావా? అంత పవిత్రురాలైతే నువ్వే కట్టుకో. నీ ఉద్రేకం నాకు వేరే మార్గం కనిపిస్తుంది. అసలు నువ్వెవరు? నన్నెందుకు ఆపావు? నీకు నాకు సంబంధం ఏమిటి? నువ్వు చావడానికి బ్రతకడానికి మధ్య ఉన్న సంబంధం లేదు. నేను చావాలి, జరిగింది చాలు. అదే నేను నిర్ణయం అయితే నేను కాదని అనుకున్నా. సత్యం ముందు నా చావుకు అభిమానుడే కారణం అని ఈ తెల్లకాతి మీద రాసి సంతకం పెట్టి కమా. నేరం చేసింది నేను, శిక్ష అనుభవించాల్సింది. నా శిక్ష నువ్వు వేసుకుంటే నేను చేసిన పాపాన్ని శిక్ష అనుభవించాలి. ఏ రాయలేదే? రాయడానికి మనసు రావటం లేదు కదా? రాసిస్తానని ఉరికిస్తానని భయం కదా? నేను ఎలాగో చస్తున్నానో పాపం ఆయన ఎందుకు చంపడం అనే? నన్ను చంపాలన్నంత కోపం దానివి బాధపడటం దీనికి. ఎందుకు ఆగా? నువ్వు మనిషివి కాబట్టి, నీకు మనసు ఉంది కాబట్టి, ఆ మనసు మెత్తబడింది కాబట్టి. అలాగే నేను ఒక మనిషిని, నాకు ఒక మనసు ఉందని, నా మనసు మెత్తబడిందని ఎందుకు అనుకో? చూడు సత్యం సాధి. క్షణం మాగనంటోంది వాణి, మరీ చిలిపే
వయసు బా